సార్ వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు అయితే తిరుపతిలో ఉన్నారట. అబ్బాయి వాళ్ళ మదరు ఫాదరు, వాళ్ళ చెల్లెలు ఉంది సార్ సోని అని, ఆ అమ్మాయి ఒకటి ఇంట్లో ఉందట సార్. సార్ 19వ తారీఖు వచ్చాడు సార్ అతను ఇక్కడికి లండన్ నుంచి. తర్వాత నిన్న దగ్గుగా ఉంటే నిన్న 3 గంటలకి రియా హాస్పిటల్కి వెళ్ళాడు సార్. వాళ్ళు శాంపిల్స్ తీసుకొని ఈరోజు పాజిటివ్ టెస్ట్ అని చెప్పారు. అవును సార్, రియా లేదు సార్, రియా హాస్పిటల్లోనే ఉన్నారు. మనకి శ్రీకాళహస్తి మండలంకి 19వ తారీఖు హేమస్వరూప్ అనే అతను రావడం జరిగిందండి. ఇతను గోపాలవనంలో నివాసి అయి ఉన్నాడు. డోర్ నెంబరు 9-66. ఇతనికి వీళ్ళ మదర్ శారదా సురేష్ బాబు, సురేష్ నాయుడు. వాళ్ళు నిన్న 3 గంటల ప్రాంతంలో రియాకి వెళ్ళి శాంపిల్స్ తీసుకున్నారు. అక్కడ పాజిటివ్ కేసుగా ఈరోజు నిర్ధారణ అయిందండి. దానికి సంబంధించి ప్రికాషనరీ మెజర్గా అందరం కూడా ఇక్కడ టోటల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి తహసీల్దార్స్, MPDOs, మెడికల్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ కమిషనర్ గారు గ్యాదర్ అయ్యాము. ప్రికాషన్స్ తీసుకుంటామండి. రేడియస్ 3 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం టోటల్ ఇప్పుడు అందరినీ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరీక్షించి వాళ్ళకి జాగ్రత్త చెప్పేసి అన్నీ కూడాను మేము చూసుకోవడానికి మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం కూడా వస్తుందండి. జోసీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ వస్తున్నారు. ఫాదరు వాళ్ళ చెల్లిందంటండి. ఫాదర్ ఏమో తిరుపతిలో ఉన్నారంట, చెల్లి ఒకటే ఉందంట. మెడికల్ ఆఫీసర్ ఒకరు ఎవరున్నారండి, కలుసుకోండి మెడికల్ ఆఫీసర్. సరే మీ దగ్గర ఎవరున్నారు ఇక మీరు అందరూ పేరింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. టేక్ లిస్ట్ మీరంతా ఏ వాడయ్యా? ఇంకా వేరే ఇంకా ఈ మెన్షన్ వార్డ్స్ కాకుండా వేరే వాళ్ళు దీనిలో భాగంగా ఇప్పుడు మనము ఆ వార్డు దాని చుట్టుపక్కల ఉండే అన్ని వార్డ్స్ అంటే దాదాపు 20,000 జనాభాని మనము సర్వే స్టార్ట్ చేయాలి. అంటే ఎవరైనా కూడా ఈ పాజిటివ్ పేషెంట్తో కాంటాక్ట్లో వచ్చారా లేదా, తర్వాత వచ్చినట్లయితే వారికి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికంతా కంప్లీట్ చేయాలి మేము. ఇవన్నీ కూడా డీటెయిల్స్ సర్వే చేసేసి రేపు ఈరోజు నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ నుంచి స్ప్రేయింగ్, ఎర్లీ మార్నింగ్ నుంచి స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తాము. కంటైన్మెంట్ స్ట్రాటజీ అంటారు దాన్ని. ఆ వార్డ్స్ అన్ని కూడా మేము లాక్డౌన్ చేస్తామండి. దయచేసి సిటిజన్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒక రోజు వరకు, బహుశా రేపు సాయంకాలం వరకు ఆ ఏరియా లోపలికి ఎవరిని రానియము, ఎవరిని పోనీయము. ఎందుకంటే సర్వే చేస్తున్నప్పుడు ఎవరు కూడా లోపలికి బయటికి వెళ్ళకూడదు. దీంట్లో సిటిజన్స్ అందరూ మాకు కోఆపరేట్ చేస్తారని కోరుతున్నాం. 5th, 6th, 7th, 8th, 10th, 11th ఈ వార్డ్స్ అండి. ఇంకా ఇది 3 కిలోమీటర్ల పరిధి ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. ఒకవేళ 3 కిలోమీటర్ల పరిధి కన్నా తక్కువ ఉంది అంటే అదనపు వార్డులను కూడా మేము చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి దాని చుట్టుపక్కల ఉండే అన్ని వార్డ్స్ చేస్తున్నాం. ఇది మీరు చెప్పినది కరెక్టే, కానీ దీంట్లో పోలీస్ రోల్ పాత్ర మీరు ఎంఫసిస్ చేసినా కూడా పబ్లిక్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో పబ్లిక్ రోల్ ఉంటేనే మనం చేయగలము. వన్ థింగ్ వి నీడ్ అట్ మోస్ట్ అట్ దిస్ టైమ్ ఇస్ పబ్లిక్ కోఆపరేషన్. పబ్లిక్ రేపు మాకు సపోర్ట్ చేయకోకుండా కంటైన్మెంట్ జోన్ నుంచి ముందుకు బయటకు వెళ్తే స్ప్రెడ్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ ప్రతి ఒక్క రోల్ ఉంది, ప్రతి ఒక్క సిటిజన్ది ఆ ఏరియాలో ఉండే, ముఖ్యంగా ఆ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్ది రోల్ ఉంది. దయచేసి మనం కోఆపరేట్ చేయాల్సిన. సో ఇది కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కఠినంగా అంటే ఏమి అర్థం? కొట్టడము అనేది మనము ప్రస్తుతానికి ఆ స్టేజ్కి రాలేదు అనేది నా అభిప్రాయము. బ్యారికేడ్స్ కొట్టడం కాకుండా వేరే విధానాలు ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. సీజర్స్ కొంచెం మందలించడం మేము చేస్తున్నాము. అవసరమైతే యాక్షన్ అంటే అక్కలేం ఉండదండి. ఫస్ట్ వచ్చేసి కంటైన్మెంట్ స్ట్రాటజీ అంటారు దీన్ని. అంటే ఒక పాజిటివ్ కేసు వస్తే ఆ కేసు నుంచి 3 కిలోమీటర్ల ఏరియా తీసుకుంటాం. టెక్నికల్గా పక్కగా మాట్లాడితే ఆ వార్డు ఒక్కటే తీసుకోవాలి, కానీ కొంచెం అతి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి మేము ఆ ఏరియా నుంచి మొత్తం 3 కిలోమీటర్ల ఏరియా తీసుకొని చేస్తామన్నమాట మేము. సో దాన్ని కంటైన్మెంట్ స్ట్రాటజీ తర్వాత స్క్రీనింగ్ చేసుకోవాలన్నమాట మేము. రేపు ఈ వార్డు వాలంటీర్స్ మీరు చూస్తారు, దాదాపు 100 టీములు ఇప్పుడు ఫారం చేసి వాళ్ళందరినీ ఫస్ట్ సర్వే చేయడానికి అడుగుతామన్నమాట. సర్వే చేసిన తర్వాత, సర్వే జరుగుతుండగానే మేము క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం.
జరుగుతుందండి. కాంటాక్ట్ ట్రేసింగ్ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంది. కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగినప్పుడు తను తిరిగిన వాళ్ళే కాకుండా తెలియకుండా కొన్ని జరిగినట్టు, అంటే అతను 19వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఎవరైనా కానీ వేరే ఏరియాలో తిరిగి వేరే వాళ్ళకు అది సోకే ప్రమాదం ఉండిండొచ్చు, మనం రూల్ అవుట్ చేసుకోలేము. అందుకు మనకు జోన్ ఏమి అని అంటే ఈ ఏరియాలో ఉంటుంది. చుట్టుపక్కల దీంట్లో ఫారెన్ రిటర్నీస్ మీద మనకు స్ట్రాటజీ ఏముంది అని అంటే, నేను హోమ్ ఐసోలేషన్ లో ఉంటాను అని అంటే నేను అతను ఒప్పుకోవాల్సిండేది, నువ్వు ఖచ్చితంగా నాతో పాటు క్వారంటైన్ సెంటర్లో ఉండాలి అని చెప్పి మన స్ట్రాటజీ కాదు. మన దగ్గర జిల్లాలో దాదాపు 2000 మంది ఉన్నారు ఫారెన్ రిటర్నీస్. మేమందరం వాళ్ళని అడుగుతాం అనమాట, నువ్వు హోమ్ ఐసోలేషన్లో ఉంటావా అని చెప్పి. నేను హోమ్ ఐసోలేషన్లో ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు అన్నప్పుడు ఖచ్చితంగా అతను ఉంచాల్సిండేది అనమాట. హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు తను ఇంట్లో సరిగ్గా ఉన్నాడా లేదా అనేది అది వాళ్ళ ఇబ్బంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్స్ దర్ ఇష్యూ, ఎందుకంటే తను తన వల్ల తనకు సోకిందా అని చెప్పేది. కానీ ఎప్పుడైతే వాళ్ళ సోకిండే వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతాను అనుకోండి, అది కమ్యూనిటీ ఇష్యూ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎవాల్వింగ్ ఇష్యూస్ అండి, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఎవాల్వింగ్ ఉన్నాయి, దీని ప్రకారం చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా వైరస్ ని మనం చాలా ఒక స్టిగ్మటైజింగ్ వ్యూలో చూస్తున్నామండి. ఇది తెలిసి ఫస్ట్ కేసు, తెలియక ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలియదు. సో మనకు ఈ రోజు ఇది స్టార్ట్ అయ్యిందేమో, తర్వాత ఎన్ని వస్తాయో మనకు తెలియదు, మనం జాగ్రత్తల్లో ఉందాము. ఫస్ట్ కేసు కాబట్టి మేము కూడా మాకు లెర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, మేము ఎట్లా సర్వే చేయాలి, దీంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో నేర్చుకుంటాము. శ్రీకాళహస్తిలో కొంచెం చిన్న మున్సిపాలిటీ కూడా కాబట్టి మాకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ స్టాఫ్ ఉంది మాకు, తర్వాత లిమిటెడ్ ఏరియా ఉంటుంది, బ్లాకింగ్ ఆఫ్ ఈజీగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాజిటివ్గానే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు సర్వే చేయాలండి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు సర్వే చేసుకుంటా పోవాలి అంటే మన దగ్గర ఉండే స్టాఫ్ తక్కువ ఉంటారు, అందుకే ఏం చేస్తాం పక్కన మండలాల నుంచి పిలిపిస్తాం. పక్కన మండలాల నుంచి పిలిపించినప్పుడు నాకు ఏ ఇల్లు ఉందని నాకు తెలియకపోతే నేను ఎక్కడ సర్వే చేయగలను, ఇది ఈ వార్డు ఫలానా వార్డు నీది ఇక్కడికే ఇల్లు రెండు అవుతుందని చెప్తేనే నేను సర్వే చేయగలను. ఆ రోజు ఇప్పుడు వాలంటీర్ చేస్తాడనమాట, నీది ఇల్లు ఇక్కడ వరకు ఉంది, ఈ ఫలానా ఇల్లు ఇక్కడ ఉంది. తను లోకల్ ఇంటెలిజెన్స్ అన్నారు చూసినారా, అతను ఎక్కడ తిరిగినాడు ఏం పరిస్థితి, ఇప్పుడు వాలంటీర్ చెప్తాడు అనమాట. అవును నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ తిరిగినారు అక్కడ తిరిగినారు, లోకల్ సన్స్ ఆఫ్ ద సాయిల్ కాబట్టి వాళ్ళకి బాగా. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.